ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సెల్ఫీ సరదాకు ముగ్గురు ప్రాణాలు బలయ్యాయి. మూడేళ్ల బాలుడు సహా ఇద్దరు ఇక్కడ ఇద్దరు యువకులు చెరువులో పడి మునిగిపోయిన ఘటన మనకి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు వద్ద విషాద సంఘటన అయితే జరిగింది. బేగంపేట ఎస్ఐ అరుణ్ కుమార్ ప్రకారం కథన ప్రకారం హైదరాబాద్లోని యాకుత్ పూరకు చెందిన షేక్ కైలాస్ అతని అన్న కొడుకు షేక్ ముస్తఫా సమీప బంధువు జగదీష్ సిద్దిపేటలో జరిగిన ఫంక్షన్కి అయితే వెళ్ళారన్నమాట. తమ కుటుంబంతో కలిసి గద్వేల్ మండలం మక్తమాసన్ పల్లెలో బంధువుని ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మధ్యాహ్నం వారు వర్గల మండలం మెంటూరు సామల చెరువు సమీపంలో గల బంధువుల పొలం వద్దకు అయితే వెళ్ళారు. ఈ సమయంలో షేక్ కైసర్ అదేవిధంగా మహమ్మద్ సోహైల్లు ముస్తఫాని తీసుకొని సెల్ఫీ తీసుకొని సమీపంలో ఉన్న సామల చెరువుకి అయితే వెళ్ళారన్నమాట. అక్కడ ఈ ఘోర ప్రమాదం అయితే సంభవించింది. సో వీరైతే చాలా దారుణంగా చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడే మనకి అప్డేట్ రావడం జరిగింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.